అందరికీ నమస్కారం మన తెలుగు వారి ఆశాదీపం మన ఆంధ్రుల తేజం నవరత్న సర నవరత్నల రూప శిల్పి అపురూపమైన అభిమానం ఆయన ఆయుధం రాజకీయ చతురత దిగ్గజం ఆయన మన ప్రియతమ మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శతకోటి వందనాలు సమర్పిస్తూ ఈ రోజు మన చిత్తూరు పట్టణంలో బహుత్తరమైన రెండు ముఖ్య కార్యక్రమాలను ప్రారంభించడానికి ఆయనకు స్వాగతం పలుకుతూ అదేవిధంగా వేదికపైన ఉన్న పెద్దలు గౌరవనీయులు నారాయణ సమన్ గారికి మన జిల్లా పెద్ద ఆయన మనందరికీ అభిమాన పాత్రుడు మన మంత్రి రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్న గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉషశ్రీ చరణ్ గారికి గౌరవనీయులు శ్రీమతి రోజా గారికి మంత్రివర్యులు శ్రీధరి అప్పలరాజు గారికి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ యువ కిషోరం మన చిత్తూరు ఎంపీ మిథున్ రెడ్డి గారికి గౌరవనీయులు ఎంపీ రెడ్డప్ప గారికి గౌరవనీయులు కమిటీ తలసల రఘరామ్ గారికి నగర మేయర్ గారికి జిల్లా అధ్యక్షులు గారికి జిల్లా జెడ్పీ చైర్మన్ గారికి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు రాష్ట్ర మొదలాల కార్పొరేషన్ సురేష్ గారికి ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి ముందున్న చిత్తూరు నగర అశేష జన వాహినికి అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన చిత్తూరు పట్టణానికి ముఖ్యమంత్రిమైన ఆరు నెలల కాలంలోనే 2020 జనవరి 9వ తారీఖున జగనన్న మాసపుత్రిక అమ్మఒడి కార్యక్రమం అట్టహాసంగా మహిళల మంగళ వాయిద్యాలతో హారతులతో జగనన్నకు ప్రీతిపాత్రమైన అమ్మఒడి కార్యక్రమం చిత్తూరు పట్టణంలో చేయడం చిత్తూరు ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానని కూడా ఈ సభాగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా రైతులకు ముఖ్యంగా మహిళలకు విజయ పాల డైరీ కార్యక్రమాన్ని ఇప్పుడే మన ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించి అమూల్ డైరీ సంస్థ వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా ఈ డైరీని వాళ్ళకు వాళ్ళకు చెప్పి వాళ్ళ ద్వారా ఈ డైరీని ఒకప్పుడు మూతబడిన విజయ డైరీని 20 సంవత్సరాల తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆనాడు ప్రజా సంకల్ప పాదయాత్రలో మన పెద్దలు రామచంద్రారెడ్డి గారితో వివరించడం జరిగింది. ఆ కోరిక మేరకు చిత్తూరు పాల డైరీని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ కూడా చేయడం జరిగింది. షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ కు 32 కోట్ల రూపాయలు ఉంటాయి విడుదల చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ పాల డైరీలో పనిచేస్తున్న 104 మంది కార్మికులకు కూడా ఈరోజు అన్న వాళ్ళకు కూడా జీతభత్యాలు ఇవ్వాలనే చూడండి నేను అన్నను సవినయంగా కోరుకుంటూ అదేవిధంగా ఈ ఉద్యోగులు పాడి రైతులకు విజయ ఉద్యోగ బాట ఇచ్చిన ప్రకారం డైరీ స్థానంలో నంబర్ 1గా ఉన్న అమూల్ డైరీని చిత్తూరు నగరంలో ప్రారంభ శంకుస్థాపనకు విచ్చేయడం నగరం చేసుకున్న మహాభాగ్యం. 1969 చిత్తూరు డైరీ దేశంలోనే కీర్తి ప్రతిష్టలు సంపాదించే అంత సంస్థను తన సొంత లాభం కోసం గత టీడీపీ ప్రభుత్వ పాలనలో ఆనాటి ముఖ్యమంత్రి మన చిత్తూరు జిల్లా వాసి చంద్రబాబు నాయుడు కుయుక్తులతో పన్నాగం పన్ని డైరీని సర్వనాశనం చేసి అప్పటి డైరీ చైర్మన్ అతని బినామీ దొరబాబును నష్టాల బాటలో డైరీని నడిపించి 2022 సంవత్సరంలో మోయించిన మూర్ఖుడు మన జిల్లాకు పట్టిన శని చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు అని అతను జిల్లాలో పుట్టినందుకు తల దించుకుంటున్నాము. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన పరమ నీచుడుగా చరిత్రలో నిలిచిపోయాడు. కానీ నేడు మన రాయలసీమ రత్నం పులివెందల పులిబిడ్డ డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర గారి పుత్రుడు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మన రైతుల కోసం బాసటగా నిలిచి నిరుద్యోగులలో వెలుగులు నింపడానికి నాడు మాట ఇచ్చిన మాటను నిజం చేస్తూ
నేడు అమూల్ డైరీని శ్రీకారం చేయడం పాడి రైతుల బాంధవుడిగా అక్క చెల్లెముల అన్నదమ్ముల హృదయాలలో ఆపద్ బాంధవుడిగా నిలిచిపోవడం చాలా సంతోషం అదే విధంగా నేడు పెరిగిపోతున్న అనారోగ్యాలను దృష్టిలో పెట్టుకొని మన ప్రతి ఒక్కరూ ఒకని కాపాడడానికి నేను ఉన్నాను అంటూ మనందరికీ ఒక పెద్దన్నగా నిలిచి వైద్య రంగానికి ఊపిరి పోస్తూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎంసీ నాటి సీఎంసీని నాటి ముఖ్యమంత్రి వర్యుల దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు